ఇప్పుడెలా ఉందమ్మా? ఏమా టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది ఇది మీ చైన్లో చిక్కుకునుంది, బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయి ఉండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర, అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుల్లో వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తావేంట్రా, తలచుకొని పనిచేయక. హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను సూత్తేనే వచ్చో శివుళ్ళు. ఎలా ఇలాగా? ఎంతకంటే ఫోర్స్ గాని, ఇప్పుడు పోసెత్తు ఉంటారు భయంతోనా? అదాలకు ఫోర్స్గా వచ్చినప్పుడు రేయ్ తగ్గండి సార్, మీరు నన్ను సోట్టాకొస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, రెండు కొత్త ఐసాలు వచ్చినాయి కదా, అయితే పెసరైతే ఆడుకొచ్చి ఎక్కడికి వెళ్తారు కూకునే? వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు చెబుతారు సార్ విఐపిని? ఆ ఏపీని నేనే మరి పట్ట కొట్ట బిగించ బాగా బిగిస్తా. ఎలాగది కొవ్వు నీ పేరు చెప్పరా ఇంతకని? నీ పేరు చెప్తే వచ్చబోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి ఓ ఈఐపి పేరు లేదా సత్యశేఖర్ కూడా వాడేస్తాడు, ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలే గిరే, గిరిగాడు వీక్, నేను స్ట్రాంగ్. చూద్దరు అలవాట్లేదు. పర్లేదు అలవాట్లేదు. పర్లేదు అలవాట్లేదు. ఏం పర్లేదు అలవాట్లేదు. బాటిల్లో సరిగలేదు. అలవాట్లేదు అలవాట్లేదు అంటే నేను బాణలో సరిగ్గా తాగేసావు కాదంటరా పియన్నా? ఇదే విఐపి. విఐపి అన్నా, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను, రానికి పెసర సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్లో నుంచితే బస్ వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచితే ఫుల్ వస్తుందా? ఎందుక ఎక్కినవు? సూపర్ సూపర్. ఎరగ తీసేవలే. తాళం సేవ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి నా శాఖ పడతలేదు? అటు పక్క ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకుని అంతఃపురం లోనుంది, వచ్చి చూడు అదిరిపోతాం. సూపర్ ఉంటుంది అబ్బో. తాయి తీగరా, కంగారు లేదులే. నువ్వు ఇక్కడ పడుకో, నేను పొద్దునే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది. కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్న. అలాగేలే, గుడ్ మార్నింగ్. పడుకో పడుకో. వెనక దారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుంటారు. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాగితాలని ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసుకొని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పడ్డారండి ఫ్యామిలీ అమ్మాయి. ఏంటయ్యా,
లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియని వాడితోటి టెంగా టెంగా డయ్యా నా కళ్ళారా చూశాను. ఏంట్రా గొడవ ఇక్కడ? గొడవే పెద్దయ్య గారు, ఆ సెండరాన్ని నా నోటితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టం గడ ఆఫీస్ లో దూరాడు, అంజలి అప్పుడు తెలిపేసి ఇప్పటిదాకా తెరవలేదండి. ఇంకా ఎందుకు రావాణి వదిలిపెట్టారు అన్నయ్య? ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం, వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రండి వెళ్ళి అడుగుతాం. లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్. ముద్ది ఏంటిది? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేము పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడియేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను అన్నాడే, ఆ లెక్క ఇదేనా? అంజలి గురించి నాకు తెలుసురా? మాకు తెలిసింది, ఈ తిరుగుబోద్ది రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఈ అమ్మాయి ఈ వాటి నుంచి పనిలోకి రాదు. అలాంటి వాడిని కాదు సార్, అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు చాలు, నువ్వు ఇంకేం చెప్పొద్దు, నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు. బావా ఈసారికి క్షమించి వదిలేయండి, ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదవురు పోదాం.